విజయనగరం జిల్లాలో డయేరియా బారిన పడిన బాధితుల్ని పరామర్శించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. వారికి అందుతున్న వైద్య సేవల్ని అడిగి తెలుసుకున్నారు. విజయనగరంలో డయేరియాతో 16 మంది మరణించారని వెల్లడించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇంతమంది చనిపోయారని ఆరోపించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు బొత్స సత్యనారాయణ. ఈ అన్ని గ్రామాల్లో డోర్ టు డోర్ సర్వే చేయాలి, అందరినీ పరిశీలించాలి, అందరినీ చూడాలి. వాళ్ళకి కావాల్సిన ప్రివెంటివ్ మెడిసిన్స్ ఇవ్వాలి, ఒకవేళ ఉన్నప్పుడైతే దానికి తగ్గట్టు మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళు ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ చనిపోయిన వారందరికీ కూడా ఇదేమో న్యాచురల్ డెత్ కాదు, ఇది న్యాచురల్ డెత్ కాదు. సో కాబట్టి న్యాచురల్ డెత్ కాదు కాబట్టి సహజమరణం కాదు కాబట్టి ఇది డయేరియాతోనే, ఇది మన నెగ్లిజెన్సీ వల్ల జరిగిన డెత్ కాబట్టి, పర్యవేక్షణ లోపం వల్ల జరిగిన మరణాలు కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తక్షణమే ఎక్స్క్యూజ్ ప్రకటించాలనేది మా డిమాండ్, ప్రకటించాలని కోరుతున్నాం.